హాయ్ అండి, ఈరోజు నేను పచ్చిరొయ్యలు మామిడికాయ కూరని చేసి చూపించబోతున్నానండి. ఇది మా గోదావరిలో స్పెషల్ అన్నమాట అండి. ఎక్కువగా మామిడికాయల సీజన్లో మామిడికాయ వేసి పచ్చిరొయ్యలు, చింతకాయ సీజన్లో చింతకాయలు వేసి చింత చిగురు వేసి వండుతూ ఉంటామండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్, ఇట్స్ మై వరల్డ్ తెలుగు. నేను మీ శైలజ. మా గోదావరి స్పెషల్ పచ్చిరొయ్యలు మామిడికాయ కూర మీకు ఈరోజు చూపించబోతున్నాయి అండి. నేను హాఫ్ కేజీ పచ్చిరొయ్యలు, అంటే కేజీ పచ్చిరొయ్యలు తీసుకుంటే మనకి పప్పు హాఫ్ కేజీ వస్తుందండి. ఇవి చాకురొయ్యలు, ఇవి తీసుకున్నాను నేను. వీటికి చాలా సులువుగా చేసేసుకోవచ్చండి ఈ కూరని. అయితే మనం ఎప్పుడూ రెగ్యులర్గా మసాలాతోనే కాకుండా ఇలాగా కూడా చేసి చూడండి. 2 ఉల్లిపాయలు సరిపోతాయండి, మామిడికాయ ఒకటి, అది పుల్లగా ఉండాలండి చూసుకోండి. 4 పచ్చిమిరపకాయలు ఉంటే ఈ కూరని చేసేసుకోవచ్చండి ఈజీగా. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా పచ్చిరొయ్యల్ని 2-3 సార్లు మంచినీళ్ళతో బాగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని వేడెక్కాక 3 గరిటెల నూనె వేస్తున్నాను. వేసుకోవాలి. నూనె వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు, 1-2 ఉల్లిపాయలు తీసుకున్నాం కదండి, ఆ ఉల్లిపాయలు చిన్నగా కోసుకుని ఆ ముక్కల్ని వేసేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా, 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి, అవి కూడా కట్ చేసుకున్నాను. ఇందులోకి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి, ఎందుకంటే మామిడికాయ పులుపు కాబట్టి మనకి కారం కూడా ఎక్కువ, అంటే బాగా ఎక్కువ అని కాదు కానీ సరిపడగా ఉండాలన్నమాట. తక్కువ ఉంటే మరి తినలేమన్నమాట అండి, అందుకోసమని కొంచెం పసుపు వేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని దోర రంగు వచ్చే వరకు వేయించుకోవాలండి. బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ ఉల్లిపాయల్ని, అడుగు అంటకుండా మాడకుండా. ఉల్లిపాయ ముక్కలు మంచి రంగు వచ్చే వరకు వీటిని ఇలా వేయించుకోవాలన్నమాట అండి. ఉల్లిపాయ ముక్కలు మగ్గాయి. ఇప్పుడు మనం పచ్చిరొయ్యల్ని యాడ్ చేసుకుందామండి. పచ్చిరొయ్యల్ని ఇలా చేత్తోనే వేసుకోండి. ఎప్పుడైనా సరే గిన్నె తిరగబెట్టద్దు, ఎందుకంటే అడుగున ఎంతో కొంత వాటర్ అయితే ఉండిపోతాయండి. మనం ఎంత జాగ్రత్తగా కడిగినా కూడా ఆ వాటర్ పడితే వాసన వేరేగా అనిపిస్తుందండి, నీసు వాసనలాగా అనిపిస్తుంది అన్నమాట. అందుకోసమని గిన్నె తిరగబెట్టకుండా ఇలా చేత్తోనే మొత్తం పచ్చిరొయ్యలన్నింటినీ వేసేసుకోండి. వేసుకొని వాటిని బాగా కలుపుకుంటూ వేయించండి. ఈ పచ్చిరొయ్యల కూరలో మనం ఏ విధమైన అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కానీ మసాలాను కానీ వాడాల్సిన అవసరం లేదండి. దీనికి మామిడికాయతోనే మనకి అంతా టేస్ట్ వస్తుందన్నమాట. మూత పెట్టుకుని 5 నిమిషాల పాటు మగ్గనిస్తే పచ్చిరొయ్యల్లో ఉన్న వాటర్ అంతా వస్తాయండి. ఈలోపు మనం మామిడికాయ ఎలా ఉందో చూసుకుందాం. నేను తీసుకున్న మామిడికాయ పండిపోయిందండి, అందుకోసం మళ్ళీ వేరే మామిడి పళ్ళని మళ్ళీ తెప్పించుకున్నాను 2. అవి బాగా పులుపు ఉండేలాగా చూసుకోండి. అంటే నాకు 2 మామిడికాయలు తీసుకున్నాను అన్నమాట. మూత తీసి రుచికి సరిపడగా ఉప్పును వేయండి. ఇదిగోండి రొయ్యల్లోంచి ఇలా నీరు వస్తుందన్నమాట, మూత పెట్టాము కదా. ఈ నీరంతటిని ఇంకిపోనివ్వాలన్నమాట అండి రొయ్యల్లోనే. కొంచెం దగ్గరగా అవ్వాలన్నమాట ఈ నీరంతా ఇంకిపోయి పచ్చిరొయ్యలు. ఇప్పుడు నీరు ఎగిరాక 2 స్పూన్ల
కారం వేస్తున్నాను నేను. మీ రుచికి సరిపడగా కారం మీరు వేసుకోండి. దీంట్లో కొంచెం కారం ఉంటేనే బాగుంటుందండి, ఎందుకంటే మామిడికాయ పులుపు ఉంటుంది కాబట్టి మనం కారం సరిపడగా వేసుకోవాలి. ఒక అరగ్లాసు నీళ్ళని పోస్తున్నానండి. ఇంకా ఏదైనా పచ్చి ఉంటే పచ్చిరొయ్యలో కొంచెం ఉడికిపోతుందన్నమాట. నీళ్ళు పోసుకుని మూత పెట్టి ఇలా తీసి చూస్తే మనకి ఇలా ఉంటుందండి. మనకి రొయ్య ఉడికిందో లేదో చూసుకుని మనం తురుము పెట్టుకున్న మామిడికాయని వేసేసుకోవాలండి. ఇందులో ఉప్పు పులుపు చూసుకుని ఇంకా ఏమైనా అవసరం పడితే వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇంకా మనకి కూర రెడీ అయిపోతుందన్నమాట. నేను టెంకను కూడా వేసానండి, మామిడి టెంకని. మనం ఎంత తీసినా కూడా టెంకలో ఎంతో కొంత గుజ్జు ఉంటుంది కాబట్టి ఆ పులుపు కూడా వీటికి యాడ్ అవుతుందని నేను వేసాను. పులుపు ఉప్పు చూసుకుని వేసుకోవాలండి. ఏదైనా తక్కువైతే కనుక, ఇప్పుడు మనం నాకు పులుపు కొంచెం తక్కువైందండి, ఇంకో ఉన్న రెండో టెంకను కూడా వేసేసాను కూరలో. నేను వేసి కొంచెం సిమ్లో పెట్టి మగ్గనివ్వాలండి. ఇదిగోండి ఇలా కలుపుకుంటూ దగ్గరికి చేసుకుంటే కూర రెడీ అయిపోతుందండి. దీంట్లో మనం ఎక్స్ట్రా మసాలా కానీ ఎక్స్ట్రా అల్లం వెల్లుల్లి పేస్ట్లో అవి ఏమీ వేయాల్సిన పని లేదండి. ఇలాగే కూర చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. కొత్తిమీర బాగా కడుక్కుని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా తెంపుకొని వేసుకుని ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోవడమేనండి కూర రెడీ అయిపోయినట్టే. ఒక గిన్నెలోకి తీసుకోవడమేనండి మనం కూర గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే కూర. ఈ కూర చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. రెగ్యులర్గా చేసే కూరే అయినా కూడా ఒకసారి మీకు కూడా అందరికీ చూపిద్దామన్నట్టుగా నేను ఈ కూరను చేసి చూపిస్తున్నానండి. నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. నేను మీ శైలజ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.